కుకింగ్ థీమ్ లో ఈ రోజు మన ముందుకి వచ్చేస్తున్నారు రాకేష్ జత అలాంగ్ విత్ ప్రియతమ మానస. లెట్స్ వెల్కమ్. మిస్ సుజాత, మీకు ఇంకా పెళ్ళవ్వలేదు కాబట్టి ఇద్దరికి, అసలు రాకేష్ ఎప్పుడన్నా నీకు ప్రేమగా ఏదన్నా వంట చేసి నాన్న నేను నీకోసం ఈ రోజు ఇది చేసుకొచ్చాను అని చెప్పిన సందర్భాలు అలాంటి రోజులు ఏమైనా గుర్తున్నాయా? ఈయన అసలు నాన్ వెజ్ అసలు ఇంత కూడా ముట్టుకోడు, కానీ నా కోసం చికెన్ బిర్యానీ చేయడం నేర్చుకుని నాకు చికెన్ బిర్యానీ చేసి పెట్టిండు. మరి సుజాత, నీకోసం ఎప్పుడన్నా ప్రేమగా ఏదైనా వంట? ఇలాంటి మంచి పని చేయదు. అంటే మంచోడికి అయితే చేస్తుంది, నీలాంటోడికి ఎందుకు? ఈ రోజు బాగానే చేస్తావని నేను అనుకుంటున్నాను, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అని సుజాత చెప్తుంది. మరి ఇటుపక్క ప్రియతమైన మాన్స, అసలు మాట్లాడు మీరు కాదు కదా, వాళ్ళిద్దరు మాట్లాడు. మేము మాట్లాడుకోవట్లేదు అని అనలేదు, యాక్చువల్ గా నిన్న తప్పు కన్వే అయింది. లేదు, ముద్దు పెట్టండి. ముద్దే పెట్టు, ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు. మేము కూడా పెట్టుకుంటాం. ఏయ్, ఇంత లగ్గం కాలే, ఇంత లగ్గం కాలే. ముద్దే పెట్టు, ముద్దే పెట్టు, ముద్దే లాంటి ముద్దే. జడ్జెస్, ఈ జంటలకి మీరు ఇస్తున్న వంట ఏమిటి? లాస్ట్ ఎపిసోడ్ ఏమో మొత్తం మీరే చెప్పారు, అన్ని మీకు నచ్చింది. అవును, ఏం చేద్దాం మరి? గుమ్మడికాయ చారు. ఇప్పుడు దాకా నేను తినలేదు, ఒకసారి ట్రై చేద్దామా? రాకేష్ బాగా చేస్తారు కదా. గుమ్మడికాయ చారు అంటే ఇప్పుడు నా తల కాయ పగులుద్ది మేడం. లాస్ట్ వీక్ బ్రేక్ఫాస్ట్ అన్ని ఐటమ్స్ కవర్ చేసేసారు కాబట్టి ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ కి ఏమైనా వెళ్ళిపోదాం. బెస్ట్ కాంబినేషన్ చెప్పనా? చెప్పండి. మిరపకాయ బజ్జీ. అది విజయవాడ ఫేమస్ బజ్జి. ఇప్పుడు మనం విజయవాడకి వెళ్ళి చేయలేము. లేదు, వాళ్ళు చేస్తారు అంటో అని. మేము విజయవాడ నుంచి వచ్చాం కాబట్టి డెఫినెట్ గా ట్రై చేస్తాం. ఆ కేసు ఏంటి? అన్న షూర్ అన్న. ఈయన మణికొండ బజ్జి చేస్తాడు, మణికొండ బజ్జి చేస్తాడు, మణికొండ బజ్జి. పెద్ద టాస్క్ ఏంటంటే మన బ్రిటిష్ వాళ్ళు ఆ దాంట్లోకి బజ్జి ఎలా వెళ్ళిందని పరిశీలించారంట. బ్రిటిష్ వాళ్ళది మైసూర్ బజ్జి గురించిరా. నువ్వు బజ్జీలా ఉన్నారా ఈరోజు? బజ్జీలా ఉన్నారా ఈరోజు? మాత్రం గజ్జట్టుకున్నట్టు అంటుకున్నావు అన్నారు. సో జడ్జెస్ డిసైడ్ చేసిన వంటకం మిరపకాయ బజ్జీలు. మరి దీనిని ఇంకాస్త కష్టంగా చేయడానికి మేము చేయబోతుంది ఏంటంటే, లాస్ట్ టైం చూసారుగా జిమ్ బాల్ పెట్టుకొని మధ్యలో చేశారు, సంథింగ్ సిమిలర్. మీరు దూరం దూరంగా ఉండి చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి మీ ఇద్దరిని కట్టేస్తాం. అబ్బా అబ్బా, ఇప్పుడొద్దు. గట్టిగా కట్టేసిన తర్వాత అంతట్టు మజా రావట్లేదబ్బా. గట్టి కట్టేయండి, గట్టి కట్టేయండి. నిన్ను చాలా గట్టి కట్టేస్తా పైకి ఊరేసి. సో దాని తర్వాత ఇక్కడ ఈ బ్యాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఎగ్స్ ఉన్నాయి. ఈ ఎగ్ ని ఇలా ఈ బ్యాట్ మీద పెట్టి ఇద్దరు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ సూపర్ మార్కెట్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక్కొక్క ఐటమ్ ని తీసుకొని ఇక్కడికి వచ్చి దాని తర్వాత మీరు ఆ బ్యాటర్ ని కలపడం కానీ దాని తర్వాత వేడివేడి బజ్జీలు వేయడం కానీ చేయాలి. ఓకే, మేము చేసే బజ్జీలు కన్నా పగిలే గుడ్లే కనిపిస్తున్నాయి నాకు. ఒకవేళ గుడ్డు పగిలిందా అక్కడ మీ మార్క్స్ కూడా పగులుతాయి. ఓకే, క్వాలిటీ, క్వాంటిటీ, ప్రెజెంటేషన్, ప్లేటింగ్, నీట్నెస్, కోఆర్డినేషన్, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. గుడ్లు పగలకూడదు. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go! హై, మిరపకాయ బజ్జిలిస్తావా, రా షోల్డర్ రాండి, సత్తు పల్లి సంతకొస్తావా, కొర్ర మీను లొండి పెడతావా, నా సోకు రాండి, తాటి కళ్ళు ముందు పెడతావా. గుడ్డు మారుస్తుంది మేము కింద పడితే కదా. అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ, పగలెత్తి పగలెత్తి గుడ్డు గుడ్డు, నీకు గుడి కాడతా, గుడి కాడతా.
చిక్కుతోంది నాడికే. ఏంద్రా మీ సూపర్ మార్కెట్ షాపింగ్ అయిపోయింది అప్పుడే. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. గుడ్డ తల్లి నీకు గుడి కడతా, నేను నిజంగా గుడి కడతా, మా ఇంట్లో గుడి కడతా. ఇక్కడైతే బజ్జీలు వేయడం స్టార్ట్ కూడా చేసేసారు. ఇంకేం సుజాత సంగతి, దండం పెడతానే గుడ్డు ఏది చూడగలను. మిరపకాయ బజ్జీలు ఇస్తావా రా షోల్డర్ రాండి సత్తు పల్లి సంత. ఒకరైతే ఫస్ట్ వాయ్ వేసేసారు కానీ ఇంకొకరు అసలు కల్పింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. వాట్ ఇస్ దిస్? వెరీ స్లో. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇప్పుడన్నా పెళ్ళాం చెప్పిన మాట విని పెళ్ళాం చెప్పినట్టు కుక్ చేస్తున్నాడు. వెరీ నైస్. పొంగుతున్నాయిరా, ఎంత సోడా కలిపినావు, మేము కూడా పొంగుతామా తిన్నాక. జడ్జెస్ ఇంత సోడా ఉంది, రేపు మీరు కూడా అవుతారు. ఏ కానీ రాకేష్ ప్రొఫెషన్ గా చేస్తున్నాడు, ఒక పక్క నాకుతున్నాడు ఇంకో పక్కన వేస్తున్నాడు. రాకేష్ ఆన్ ఇన్ బజ్జా చిన్న టచ్. అర్థమైంది. ఊరికే జోక్ అబ్బా, తింటాను రా, కంపల్సరీ తింటాను రా. థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ రా. ఇప్పటి వరకు కొత్తిమీర ఎవ్వరూ కడగలేరు రా, నువ్వు తప్ప. అబ్బ వాసన మస్తు వస్తుంది రా. అడి ఏమిష్టమే నీ ప్రేమ? అబ్బా గుడ్డు చేతులు ఉన్నప్పుడే చెప్పన్నారా ఈ మాట? నిజం చెప్పరా, ఇంతకు ముందు ప్రొడక్షన్ లో బజ్జీలు వేసుకునేటోడు కదా. మైక్స్ అయిపోయాయి, ఏం చేయాలి? మీరు ఆపేసేయాలి, ఇంకా గుడ్లు పగిలిపోయాయి ఇవి. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్. సంతకొస్తావా? ఓయ్ మిరపకాయ బజ్జీలు ఇస్తావా రా షోల్డర్ రాండి సత్తు పల్లి సంతకొస్తావా? ఒరే ఏం మంచిరా, నువ్వు అంత ఆకలేసి ఇంట్లో వేసుకొని తింటరా, వాళ్ళు లెక్కెడతారా? కుకింగ్ డన్, ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ప్రెజెంటేషన్. జడ్జెస్, ఈరోజు జరిగిన ఈ కపుల్స్ పోటీలో వీళ్ళ దగ్గర ఉన్న ఎగ్స్ అన్ని పగిలిపోయాయి కాబట్టి దే హ్యాడ్ టు స్టాప్ ద కుకింగ్ ఇన్ బిట్వీన్ బికాస్ రెండు కలిపి చేస్తేనే ఇది టాస్క్. బట్ స్టిల్ ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు వాళ్ళు ఏమైతే చేశారో దాన్ని ప్లేటింగ్ చేసి మన ముందు పెట్టారు. అండ్ ఇటు పక్క వీళ్ళు రూల్స్ ఫాలో అవుతూ ఎగ్ బ్రేక్ చేయకుండా అలా మేనేజ్ చేస్తూ వాళ్ళైతే కొన్ని బజ్జీలు చేయడం జరిగింది. మరి జడ్జెస్ వెల్కమ్ ఫర్ టేస్టీ. ఆ
ఓకే సో టేస్టింగ్ టైం. ఎక్కడ ఏ బజ్జీ కొట్లో తెచ్చారు ఇది? కొట్టు కాదు రాకేష్ చేశాడు స్వయాన. రాకేష్ నువ్వు చేసావా? ఏ కొట్లో పనిచేసావు? ఏ కొట్లో పనిచేసావు? మీరు కుక్ చేస్తారు తెలుస్తుంది అది ప్రెజెంటేషన్ లో మీరు. కానీ నువ్వు చేసేటప్పుడు అర్థమైంది బాగా పట్టుందని స్టవ్ దగ్గర. ఓకే సో టేస్టింగ్ టైం. మీరు టేస్ట్ చేయండి నాకు తెలిసి 100% ఇన్ని లాస్ట్ ఎపిసోడ్ కంటే 100% చెప్తాను చాలా బాగుంది. హై మిరపకాయ బజ్జిలిస్తావా రా సోల్డర్ రాండి సత్తుపల్లి సంతకొస్తావా. హై మిరపకాయ బజ్జిలిస్తావా నాకు ఒకటి ఇవ్వరా. జడ్జెస్ ఎలా అనిపించింది? ఓ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. యు రాక్డ్ థాంక్ యూ. ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. శివగారు మీరు కుక్ చేస్తే చూడాలని ఉంది. సరే ఏ ఐటమ్ చెప్పండి నేను చేస్తాను. నేను నాకైతే చికెన్. నాకైతే చేపల పులుసు. ఓకే చేస్తాను నేను. మీ సీక్రెట్ స్కోర్స్ ని వెళ్ళి నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకున్నాం. తెలుసు కదా ఈ రోజు ఎలిమినేషన్స్ ఉన్నాయి. జస్ట్ వన్ లాస్ట్ డిష్ ఫ్రమ్ టూ అదర్ కపుల్స్ రెడీగా ఉంది. ఇప్పుడు బజ్జీలు వేసారు కాబట్టి పులుగులు ఉంటే బాగుంటుంది. జడ్జెస్ కోరిక మేరకు ఇప్పుడు మీరు వచ్చి ఈ మిర్చిలకి వాళ్ళకి కాంబినేషన్ గా పునుగులు కావాలంట. పునుగులు వేయడానికి ఆర్ యూ బోత్ రెడీ? థ్యాంక్ యూ జడ్జెస్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ వన్. చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరు.